నెల్లూరు జిల్లా సూళూరుపేటలో మున్సిపాలిటీ ఎన్నికల కోసం జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన గదులతో పాటు ఈవీఎంలు భద్రపరిచే గదులను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. పరిశ్రమలు కూడా పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, లేదంటే 3 గంటల పాటు అనుమతి ఇచ్చి ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ రోజు నుంచి ఓటర్ స్లిప్ల పంపిణీ కూడా చేపడుతున్నాము. మొత్తం 4 మున్సిపాలిటీల్లోనూ 170,000 పైచిలుకు ఓటర్స్ నమోదై ఉన్నారు. వారందరూ కూడా విధిగా 10వ తారీఖున ఎన్నికల్లో పాల్గొవలసిందిగా పిలుపునిస్తూ వారందరికీ ఓటర్ స్లిప్ పంపిణీ చేస్తూ వారి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఈసారి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము. అన్ని మున్సిపాలిటీల్లోనూ పబ్లిక్ని, ముఖ్యంగా ఓటర్స్ని అవేర్నెస్ పెంచడం కోసం మెసేజెస్ అవి పెట్టడం, వారికి రోజు శానిటరీ వెహికల్స్లో కూడా పిలుపునివ్వడం, వారి ద్వారా వెహికల్స్ ద్వారా అనౌన్స్మెంట్స్ చేయడం, అలాగే ఎంసీసీని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. జిల్లాలో జనరల్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా వారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతోంది. జిల్లాలో దాదాపు 400 మంది ఈ పోలింగ్ స్టాఫ్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓలు అందరూ కూడా విధులు నిర్వహించుకున్నారు. వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ విధిగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టి అవి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వారి అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఏ ఒక్కరూ కూడా 10వ తారీఖున పోలింగ్కి మిస్ అవ్వకుండా చూసుకునేలాగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో అలాగే ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ రోజు పెయిడ్ హాలిడే ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పెయిడ్ హాలిడే ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం 3 గంటల సమయం వారికి ఓటు వినియోగించుకొని వచ్చేలాగా పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాము. అలాగే మనకి ఇది చెన్నై బోర్డర్ ప్రాంతం కావడం, అటువైపు కూడా ఈ ఎలక్షన్ రోజు మద్యం దుకాణాలు ఇవన్నీ క్లోజ్ చేయాల్సిందిగా ఆ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. 44 గంటల పాటు పూర్తిగా క్యాన్వాసింగ్ లేకుండాను అలాగే మద్యం దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేయిస్తూ పూర్తి స్థాయిలో ఎలక్షన్ సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని ప్రజలందరూ కూడా నిర్భయంగా వారి ఓటాకు వినియోగించుకోవడానికి, అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు తీసుకోవాలి. సార్, మొత్తం అన్ని ఇక్కడే నిర్వహిస్తారా? ఆ వార్డులలో మిగిలిన ఇక్కడ 11 వార్డులు జరగాల్సి ఉంది, 11 వార్డులు ఇక్కడే నిర్వహిస్తారా?